సతీష్ లైవ్ లో సతీష్ గారు ఒకసారి అక్కడ ఎలా ఉందో చూద్దాం. సతీష్ సతీష్ ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్ సతీష్, సతీష్ మీది కాల్, మీ జూమ్ కాల్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మరోసారి జూమ్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ కానీ మళ్ళీ లైవ్లోకి రండి. రైట్ వంశీ గారు, ఇప్పుడు వసంత్ గారు చెప్పినట్లుగా అది ఇష్యూ చాలా చిన్నదే. యాక్చువల్గా 500 మంది ఉన్నారు గడియారం సెంటర్లో అమలాపురంలో. ఆ 500 మంది మీద లాఠీ ఛార్జ్ చేశారు వంశీ గారు. 144 సెక్షన్ ఉంది, రావద్దు అని. జస్ట్ 500 మంది వెళ్ళి మెమోరాండం ఇచ్చుంటే అసలు ఏమి ఉండేది కాదు. ఈరోజు ఇంత విధ్వంసం జరగడానికి ఒక రకంగా ముందు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడమే కారణం అయి ఉండొచ్చు వంశీ గారు. అయితే అందులో కూడా ఇప్పుడు మనకి తెలుస్తున్న విషయాలు అయితే ఒకటి, అంటే ఇది పూర్తిగా అంబేద్కర్ని కూడా కులాల్లోకి లాగేశారు. అది నిన్న మొన్న అంబేద్కర్ పేరును వద్దంటారా అని కొంతమంది ఇళ్ల మీదకి దాడి చేశారు. దాంతో వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చిన్న వయసులో ఉండేవాళ్లే. అందులో ప్రధానంగా శెట్టిబలి సామాజిక వర్గం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మన వసంత్ గారు చెప్పినట్లుగా చూస్తే అటు ఇటు రెండు కూడా అధికార పార్టీనే ఎక్కువ కనిపిస్తుంది వంశీ గారు. అంటే ఇది పార్టీల కంటే కూడా కులాల కుంపటిగా మారింది. తను చెప్పాడు కదా మాకు ఏం సంబంధం ఉండదు కానీ మా మీద ముద్రలు అనేటువంటిది చెప్పారు. ఆ క్రమంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటు ఇటు ఈ సామాజిక వర్గం కూడా ఎక్కువగా వైసీపీలోనే అధికార పార్టీలోనే ఉంటది. అటు ఆ సామాజిక జనరల్ గా ఇక్కడ ఈ అంశం కోనసీమ జిల్లానా లేదా అనేది ఇది పార్టీలకు అతీతంగా కులాల నేపథ్యంలో నుంచి బయటకు వచ్చింది అని అనిపిస్తుంది అజిత్ గారు. అందుకని దాంట్లో ఆ పార్టీనా ఈ పార్టీనా అనే దానికంటే అన్ని పార్టీలు అందరూ కూడా బాధ్యత వహించాలి. మొన్న 10,000 మందితో వచ్చినటువంటి వారు ఆందోళన జరగనప్పుడు ఈరోజు 500 మందితో వచ్చినటువంటి సందర్భంలో ఎందుకు ఆందోళన జరిగింది, ఎందుకు లాఠీ ఛార్జ్ జరిగినది ఇక్కడ కీ పాయింట్. రెండోది, 2 రోజుల క్రితం ఇటువంటి ఆందోళన జరుగుతున్న ఇటువంటి గొడవలు జరగబోతున్నాయి అనేటువంటి క్రమాన్ని ఏదైతే తెలియజేశారో, మరి అటువంటి సిచ్యువేషన్ తెలియజేసినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, మరి అటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అంత ఉద్రిక్తత ఏర్పడి అంత ఆందోళన జరుగుతున్నప్పుడు మరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ బాధ్యత ఏంటి, రాజకీయంగా వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, ఇది ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షాలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ స్టాండ్స్ ఏదైనా ఉన్నప్పుడు డిస్కస్ చేయాలి. అంటే ప్రధానమైనటువంటి పాత్ర 70% 80% ప్రభుత్వంలో ఉంది దశ గారు, వాళ్ళే దానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ప్రభుత్వంలో అక్కడ అందరు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కదా దశ గారు. అదే రెండు అధికార పార్టీ చెప్తున్నారు కదా, ఇద్దరు చాలా కీలకమైనటువంటి వాళ్ళే ఉన్నారు. ఎవరైతే ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆయన ఉన్నారు, అట్లాగే విశ్వరూప్ గారు ఉన్నారు, అట్లాగే చనిపోయిన వేణుగోపాల్ గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు వీరు ఎందుకు దానిపైన ఒక కూర్చొని అందరితో చర్చించేటువంటి ప్రయత్నానికి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకపోవటం వలన ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో మీరు మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు విమర్శ చేయటం కూడా, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ మీ వలన మీరు కంట్రోల్ చేయలేక మా మీద నిందలు వేయటం, మీరు సృష్టించిన వివాదానికి మమ్మల్ని ఆపాదించడం, ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన ప్రశ్నించారు. అంటే అవునన్నా కాదన్నా ఎప్పుడు కూడా ప్రభుత్వంకే దాని మీద బాధ్యత ఉంటుంది కదా అజిత్ గారు. అంటే టోటల్గా తెలిసింది ఏంటంటే రెండు వైపులా కూడా అధికార పార్టీకి సంబంధించే ఎక్కువగా ఉన్నారు అని అనేది వసంత్ గారు చెప్పిన అభిప్రాయం. వంశీ, ఎప్పుడు కూడా అధికార పార్టీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ అందరూ కూడా మెజారిటీ వైసీపీ. మంత్రులు వైసీపీ, ఎమ్మెల్సీలు వైసీపీఏ, జడ్పీటీసీలు వైసీపీఏ, సర్పంచ్లు వైసీపీఏ, చైర్మన్లు వైసీపీఏ, అధికార యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళు పంపించినటువంటి వాళ్ళ అధికార యంత్రాంగమే. మరి అంతమంది అధికార యంత్రాంగం, అంతమంది ప్రజాప్రతినిధులు పూర్తిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే అందరూ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అజిత్ గారు? అది ప్రతిపక్షాలు ఏమైనా నిజంగా అక్కడ 4-10 మంది ఎమ్మెల్యేలు ఉండి అక్కడ వాళ్ళందరూ ఉండి వాళ్ళ ఏదైనా గొడవ చేస్తే అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం అది వాళ్ళు అక్కడ ఆ పరిస్థితి లేదు. అంటే ప్రధాన ప్రతిపక్షాల పాత్ర చాలా నామమాత్రంగా ఉంది. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సీట్లు లేవు, ఓట్లు అంటే ఉండుంటే ఓట్లు ఇప్పుడు మళ్ళీ పెరిగి ఉండొచ్చాం, కానీ సీట్లు, మరి అటువంటి వాళ్ళు అంత ఆందోళన చేయగలుగుతారా రాజకీయంగా? మరి వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి, వీళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అనేది కూడా చర్చకొస్తుంది కదా ఎస్సీ గారు. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? యా శ్రీనివాస్ గారు నమస్కారం. రాజమండ్రి జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళన, వీటన్నిటికీ కూడా టీడీపీ జనసేన కారణం అని చెప్పని స్వయంగా అధికార పార్టీ విమర్శిస్తుంది, ఏంటి దానిపైన మీ కామెంట్ ఏంటి? సార్
గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసంపర్కతని తప్పించుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఓకే, ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కట్టేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉండి నిజంగా చెయ్యాలనుకుంటే 26 జిల్లాల పేర్లు జమ చేస్తారు, ఆరోగ్యం చేయలేదు. ఓకే, ఆరోగ్యం చేస్తుంటే వాళ్ళకి ఈ రకమైన పరిస్థితులు వస్తుంటే కాదు కదా. ఓకే, వాళ్ళ జిల్లాలో ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద అతను ఇవాళ వైఫల్యం చెందుతున్నారు. ఇతర పార్టీస్ మీద రాజకీయం చేయడం, సెంచరీ విషయాన్ని రెక్కబడడం కేవలం అసమర్థతను తెలియజేస్తా ఉన్నారు. జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ సందర్భం తెలియదు, కానీ మా పార్టీకి చేసి ఎప్పటికీ ఎటువంటి క్రమము లేదండి. ఓకే, అంటే ఆందోళన వెనక మీ ప్రమేయం కానీ ఎవరు మీకు సంబంధించడం కానీ లేరు? లేదు సార్, లేదు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవకి ప్రభుత్వమే కారణం అంటారు, అంతేనా? రైట్, ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్ని కులాలను విభజన తీసుకురావడం, కులాలను రద్దు కొట్టడం, రాజకీయ లబ్ధి పొందడం ఇదే వాళ్ళ ఆడుతున్నటువంటి గేమ్. ఓకే, ఆ గేమ్ లో ఈ ఇతర పార్టీలు ఈ కలిపి రాజకీయ ఆడుతున్నటువంటి క్రీడ, క్రీడలో సామాన్యాల ప్రధానిగా మరిగిపోతున్నారు. కాకపోతే వాళ్ళు బాగానే ఉన్నారండి. ఓకే, రైట్, శ్రీనివాస్ గారు, రైట్, థ్యాంక్ యూ. అంటే స్వయంగా వాళ్ళు చెప్తున్నారు, అంటే అన్ని జిల్లాలతో పాటు ప్రకటించినప్పుడు ఎందుకు ప్రకటించలేదు? ఈ క్వశ్చన్కి సమాధానంగా ఉండాలి కదా గారు. ఇప్పుడు అంతా వాళ్ళు ముందుగా ప్రభుత్వం కనుక అటువంటి ఆలోచనతో ఆ రోజు ప్రకటించినట్లయితే ఈ రోజు ఎంత ఆందోళన ఉండేది? ఆ సమయంలో ఆందోళన కూడా జరిగింది వంశీ గారు అంబేద్కర్ పేరు పెట్టాలని, మరి అప్పుడు ప్రకటించాల కోనసీమ అనే ప్రకటించారు. మరి అప్పుడు ఆందోళన చేసినప్పుడు మరలా అప్పుడు మరలా దాన్ని 30 రోజులు టైం ఇచ్చి మరలా చర్చకు తీసుకురావడం, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని రాజ్యాంగ నిర్మాతని వారు ప్రభుత్వం అంటే ఆ కన్సర్న్ లేదా అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆ రోజే ప్రకటించి ఉండాలి. మరి ప్రభుత్వం ఆ రోజు ప్రకటించకుండా సమయం తీసుకొని దానిపైన ఒక చర్చకు లేపి వాళ్ళు ఇరుపక్షాలు దాంట్లో దాన్ని కోనసీమ జిల్లా పేరుని వాళ్ళు కొంత అబ్జెక్ట్ చేయటం లేదా వాటికి సంబంధించినటువంటి వివాదం కావటం, ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం లో ఒక అనాలోచితమైనటువంటి ఒక నిర్ణయాలకి ఇది ఒక కారణమైందా, ఈ వివాదానికి కారణమైందా అన్నటువంటి అనిపిస్తుంది. సరే, ప్రభుత్వం పొలిటికల్ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగమని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మీద వేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు దీన్ని కౌంటర్ ఇస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇస్తే గారు, ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి లైవ్లో ఎవరున్నారు? సతీష్ ఉన్నారు. యా సతీష్, సతీష్ ఏంటి ప్రస్తుతం కంట్రోల్ అయిందా సిచ్యువేషను? సార్, ఇప్పుడు ఏదైతే ఇందాక వరకు కూడా చల్లబడింది వాతావరణం అనుకున్నామో, కానీ ఇందాక మనం ఏదైతే మనం అనుకున్నట్లే ఆందోళనకారులు అయితే మాత్రం ఇప్పుడు కొత్తగా అయితే మంత్రి విశ్వరూప్ తన రెండో ఇల్లు ఏదైతే కిమ్స్ హాస్పిటల్ ఏరియాలో రెండో ఇల్లు ఏదైతే ఉందో ఆ రెండో ఇల్లు కూడా తగబెట్టిన పరిస్థితి నెలకొస్తారు. మొత్తం ఇప్పుడు పోలీసు అధికారులు అందరూ కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ కాల్పులు జరపడంతో ఎక్కడెక్కడ సద్దుమణిగా అయిందన్న పరిస్థితి అనుకుంటున్నారు. ఈ లోపు వీళ్ళందరూ కూడా ఏది ఎవరైతే మంత్రి విశ్వరూప్ రెండో ఇల్లు ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్ళి ఆ ఇల్లు కూడా తగలబెట్టిన పరిస్థితి కలిగి మొత్తం కూడా అమలాపురంలో ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో మొత్తం అక్కడ బెట్టాలని ఎవరైతే ఉన్నారో ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మొత్తం అక్కడ ఆ రెండో ఇంటి దగ్గర అయితే మొత్తం వాళ్ళకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఆందోళనకారులు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా చెదరగొట్టిన పరిస్థితి నెలకొస్తారు. ఎందుకంటే ఏదో మూల సార్ మొత్తం ఒక్క అమలాపురం దగ్గర కొద్దిగా చెదమలిగిన తర్వాత ఇప్పటికీ వేరే చోటకి వెళ్తారు. మంత్రి విశ్వరూప్ దగ్గర అయిన తర్వాత ఇప్పటికి పొన్నాడు సతీష్ దగ్గరికి వెళ్ళారు. పొన్నాడు సతీష్ ఇల్లు అయిపోయిన దగ్గరికి మళ్ళీ మంత్రి విశ్వరూప్ రెండో ఇల్లు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఈ రెండో ఇల్లు కూడా పూర్తిగా దగ్గమైన పరిస్థితి నెలకొస్తారు. తర్వాత అక్కడి నుంచి పోలీసు అధికారులు అయితే మాత్రం వాళ్ళు చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి మొత్తం పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, పోలీసులు కూడా అంతు చిక్కని పరిస్థితి నెలకొస్తారు. మొత్తం ఒక్కసారిగా చలబడింది, ఆ గాల్లో కాలుకలు తీర్చారు, కాళ్ళ కాల్పులు అయిపోతే చలబడింది అనుకున్న వాతావరణం చలబడింది పర్వాలేదు. ఇప్పటికైతే కొద్దిగా ప్రశాంతత వాతావరణం నెలకొంది అనుకుని లేపే మళ్ళీ మంత్రి విశ్వరూప్ రెండో ఇల్లు కూడా అక్కడ దగ్గం చేయడం జరిగింది సార్. మొత్తం పోలీసు అధికారులు అయితే మాత్రం ఇప్పుడు అందరికోసం వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. మరొక 100 మంది ఇందాక ఉన్న దానికంటే మరో 100 మంది పోలీసు అధికారులు అయితే మాత్రం కోనసీమలో ఇప్పుడు మాత్రం పహారా గారి పరిస్థితి అక్కడ నెలకొంది సార్. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ రెండో ఇంటి మీద కూడా అంటే ఆందోళనకారులు ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు సద్దుమణిగింది అనుకున్న తర్వాత ఒక్కసారిగా మరి ఆందోళనకారులు ఎటువైపు నుంచి వస్తున్నారు, లేదా ఎవరు దీంట్లో ఎవరు దీ రోల్ పోషిస్తున్నారు, ఎవరు దానికి నాయకత్వం లేదు, ఎవరు కూడా కోనసీమ జిల్లా సాధన సమితి నాయకులు ఎవరు లేరు, పోలీసుల అదుపులో ఉన్నారంటున్నారు, మరి ఎవరు ఇటువంటి దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు సతీష్? ఇదంతా కేవలం యువతే సార్, కేవలం అంతా కూడా ప్రస్తుతం ఉన్నప్పుడు నాయకులు జేసీ నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం అయితే అక్కడ లేరు సార్. కేవలం అక్కడ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో యువతే వాళ్ళకి వచ్చిన ఆక్రోశం ఆపుకోవాలని పరిస్థితి. అక్కడ ఎవరైతే మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలకే వాళ్ళు తట్టుకోవాలని పరిస్థితి, వ్యాఖ్యలకే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా అటాక్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ తీరుగా ఇందాక పోలీసు అధికారులు రావడం కొద్దిగా సద్దుమరిగిందని చెప్పేసి పోలీసులు కొద్దిగా మాయపరచడం, వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారో అనే సమయానికి మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం, రెండో ఇంటికి వెళ్ళడం అక్కడ దగ్గర చేస్తారు. ఇందాక కూడా మనం అనుకున్నాం అంటే కొన్ని కొన్ని వీధుల్లో నుంచి కొంతమంది డివైడ్ అవుతున్నారు సార్. 10 మంది 20 మంది కొంతమంది 30 మంది కొంతమంది డివైడ్ అవుతున్నారు. డివైడ్ అయిన
తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సడన్ గా అటాక్ చేస్తారు. ఇప్పుడు అయితే మాత్రం పోలీస్ అధికారులు కొద్దిగా మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఆందోళనకారులు అయితే మాత్రం చాలా కొద్దిగా పక్కకి వెళ్ళారు సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏం చేస్తారన్నది కూడా పోలీసులకి ఇక్కడ అంతు చిక్కట్లేదు. అక్కడ ఏం జరుగుతుంది కూడా ఎవరికి అంతు చిక్కని పరిస్థితి ఎవరు సార్. ఓవరాల్ గా చూసుకున్నారంటే ఇది ఎప్పుడు వరకు అవుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా మొత్తం ఓవరాల్ గా చూస్తున్నారు. కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి సార్. మెయిన్ రైట్ అంటే ఇప్పుడు అమలాపురం టౌన్ లో మంత్రి విశ్వరూప్ అట్లాగే సతీష్ తో పాటు ఎవరెవరు ఉంటారు ప్రజాప్రతినిధులు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అక్కడ ఎవరు కూడా అక్కడ దాని దగ్గరలో చూసుకున్నట్టు అయితే మాత్రం అమలాపురానికి సంబంధించి